Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబును మమతా బెనర్జీ పట్టించుకోనిది అందుకేనా? పశ్చిమ బెంగాల్లో జరిగే ఎన్నికల గురించి ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేంద్రంలో బలంగా ఉన్న నరేంద్ర మోదీని ఢీకొట్టే సత్తా తనకే ఉందని మమత ఇప్పటికే నిరూపించుకున్నారు. ఆమె కనుక మూడో విడత కూడా అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో పరిణామాలు చాలా వేగంగా మారుతాయన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మమత దేశంలోని జాతీయ నాయకులకు, పలువురు బీజేపీయేతర సీఎంలకు రాసిన లేఖ సంచలనంగా మారుతోంది. మమత లేఖలో రాసిన వారిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేలతో పాటు సౌత్లో తమిళనాడులో డీఎంకే స్టాలిన్ ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో అటు కేసీఆర్, ఇటు జగన్ కూడా ఉండడం విశేషం. అంటే మమత తాను ఏర్పాటు చేయనున్న యాంటీ బీజేపీ టీంలో జగన్ను కూడా చేర్చుకున్నారని అంటున్నారు. బీజేపీ మీద పోరుకు నేతలంతా సమాయత్తం కావాలని కూడా మమత ఆ లేఖలో పిలుపు ఇచ్చారని అంటున్నారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం విశాఖలో జరిగిన తెలుగుదేశం ఎన్నికల సభలో చంద్రబాబుకు మద్దతుగా మమతా బెనర్జీ ప్రచారం నిర్వహించారు. ఆనాడు మమత చంద్రబాబును గెలిపించాలని, దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులకు ప్రాణం పోయాలని గట్టిగా కోరారు. మరి ఈ 2 ఏళ్లలో ఎంత మార్పు వచ్చేసిందో, అది మమత వైపు నుంచి లేదు, చంద్రబాబు నుంచే అలా మొదలైంది. ఆయన నాడు బీజేపీని తిట్టారు, దూరం జరిగారు, కానీ ఓడిన తరువాత మాత్రం ప్లేట్ ఫిరాయించారు. ఇప్పుడు బీజేపీని పొగుడుతున్నారు. దేశంలో జరుగుతున్న అనేక పరిణామాల పట్ల కూడా ఆయన కనీసంగా కూడా స్పందించడం లేదు. దీనిని సరిగ్గా అర్థం చేసుకున్న మమత చంద్రబాబుని తమ జట్టు నుంచి తప్పించారు అంటున్నారు. ఇక జగన్ మమతల మధ్యన సామరస్యం కుదరడానికి మధ్యలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అనుసంధానం అయ్యారని వినిపిస్తున్న మాట. మమత గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తున్న ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికలలో జగన్ను కూడా గెలిపించారు. అందువల్ల మమత గెలుపు విలువ ఏంటో జగన్తో ఆయన చర్చించి ఉంటారని కూడా అంటున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా బీజేపీ వ్యతిరేక కూటమిలో ఎటు ఉంటారు. ఈ మధ్యన ప్రశాంత్ కిషోర్ కేటీఆర్తో కూడా భేటీ వేశారని ప్రచారమైంది. మొత్తానికి ప్రశాంత్ కిషోర్ వారధిగా మారి బీజేపీకి వ్యతిరేక వేదిక నిర్మాణానికి దోహదపడుతున్నారు అంటున్నారు. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో అటు బీజేపీ పలుకక, ఇటు ఇతర పక్షాలు పిలవక 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు మాత్రం అన్నిటికీ చెడ్డారనే మాట అయితే ఉంది. మరి